गुड आफ्टरनून एवरीबडी, वेलकम टू आवर चैनल सीरी माय टेस्ट माय चॉइस। सूजी चॉकलेट ग्लेज केक। सो चूसर कदा इंत बोंदो, दीन टेस्ट कूडा अलागे उंदंडी। सो दानि प्रिपरेशन एलागो इप्पुडु चूपिस्तानु, ओकेना। सो उपमा रव 1 कप तीसुकोनी दानि एंटंटे कोद्दिगा फाइन पौडर लागा ओक 5 मिनट्स मिक्सी पट्टुकोवाली। हाफ कप पेरुगु तीसुकोवाली अंड हाफ कप షుగర్ తీసుకోవాలి. అండ్ మనం ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో సేమ్ ఆ కప్లో హాఫ్ కప్ పెరుగు అండ్ హాఫ్ కప్ షుగరు, పౌడర్ ఏం అవసరం లేదు, షుగరే తీసుకోవాలి. అండ్ పావు కప్పు కోకో పౌడర్, పావు కప్పు ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి. అండ్ హాఫ్ కప్పు ఏమో మిల్క్. సో ఇవన్నీ వేసి ఒక 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా స్మూత్ బ్యాటర్ వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని 30 మినిట్స్ పాటు ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఈలోపు కేక్ టిన్ ప్రిపేర్ చేసుకుందాం. సో బటర్ పేపర్ వేసుకొని దానిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసేసి, తర్వాత మైదా ఉంటుంది కదా మైదాని ఈవెన్గా స్ప్రెడ్ చేసామంటే మనకి కేక్ అనేది అతుక్కోకుండా ఈవెన్గా వచ్చేస్తుంది. సో కేక్ టిన్ రెడీ. సో ఈలోపు కుక్కర్ని ప్రీహీట్ చేసుకుందాం. దానిలో ఒక కప్పు వరకు ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్ ఇట్లా మిడిల్ పెట్టుకోవాలి మిడిల్లో. సో ఇప్పుడు మనకి గ్యాస్కెట్ ఉంటుంది కదా దాన్ని తీసివేయాలి అండ్ విజిల్ కూడా తీసేసేయాలి. ఆ రెండు తీసేసి కుక్కర్ క్లోజ్ చేసి ప్రీహీట్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనకి ఇలా స్మూత్ బ్యాటర్ అవుతుంది, ఎందుకంటే ఇది ఉప్మా రవ్వతో చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మిల్క్ వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చాలా స్లోగా కలుపుకోవాలి. మనకి బేకింగ్ పౌడర్ వేయడమే ఇది పొంగుతూ ఉంటుంది పిండి అనేది. సో అందుకనే మనం చాలా స్లోగా కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా ఉంటాయి అన్నమాట, ఎయిర్ అనేది పోకుండా ఉంటుంది స్లోగా కలపడం వల్ల. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో దాన్ని కొద్దిగా ఫైన్గా పౌడర్ పెట్టుకున్నామంటే మనకి కేక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా కేక్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎయిర్ బబుల్స్ రాకుండా మనం ఇలా ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో కేక్ టిన్ పెట్టేసి 30 to 35 మినిట్స్ వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మనకి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం చెక్ చేసుకుంటే, మనకి ఇలా టూత్పిక్తో ఇలా చెక్ చేసినప్పుడు మనకు అంటకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో మనకి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ అనేవి లైట్గా ఇలా కదిలించామంటే మనకి ఈవెన్గా కేక్ బయటకు వచ్చేస్తుంది. సో చూసారు కదా మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కేక్. సో ఇప్పుడు మనం బటర్ పేపర్ని రిమూవ్ చేసుకొని మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కేక్ ఎంత బాగా కుక్ అయిందో. సో మనకి ఇలా పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది ఉప్మా రవ్వతోటి. నేను చాక్లెట్ గ్యానేజ్ ప్రిపేర్ చేశాను కేక్ డెకరేషన్ కోసం. సో నేను అది ఇంకొకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను, వీడియో చేయడం మర్చిపోయానండి. సో చూడండి మనకి గ్లాసీ లుక్ ఎంత బాగుందో అసలు కేక్. సో మనకి ఈ కేక్ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని మనం డెకరేషన్ పర్పస్ గ్యానేజ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో బాగుందా అండి మరి. సో చూసారు కదా మనకి ఇంత గ్లాసీ లుక్ ఉందో. సో సూజీ చాక్లెట్ గ్లాస్ కేక్ రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే నాకు కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో వస్తాను. బాయ్.